మనం బయట నుంచి వ్యాయామం చేసో లేదా ఉద్యోగానికి వెళ్ళొచ్చో వచ్చినప్పుడు ఒక నీళ్ళ బాటిల్ కనిపిస్తుంది. దాన్ని తీసుకుని వెంటనే తాగేస్తాం. కానీ అందులో నీరు రుచి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇలా జరగడం సాధారణమే. కానీ దానికి అసలు కారణం మనం ఎప్పుడూ తెలుసుకోం, తెలుసుకున్నా పట్టించుకోము. మున్సిపల్ పంపు నుంచి వచ్చే నీటికి ఎక్స్పైరీ తేదీ ఉందో లేదో ఆలోచించాం. నిజానికి నీరు ఎక్స్పైర్ అవ్వదు. దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా లేదా పెరగటానికి ఆక్సిజన్ అవసరం లేని ఆల్గేతో కలుషితం మాత్రమే అవుతుంది. కానీ ఎప్పుడన్నా ఆలోచించారా, గంగా నది కలుషితం అయినా కూడా దానిని ప్రభుత్వం శుభ్రం చేసే ప్రాజెక్టులు టీవీలో మనకి కనిపిస్తూనే ఉన్నా, మీకు తెలుసా గంగా నది నీరు ఎన్నటికీ అపవిత్రం కాలేదు అని? మీరు ఎప్పుడైనా పర్వతాల వైపుకు వెళ్ళి ఉంటే గంగా నది గంగోత్రిలోని కత్లింగ్ మరియు సతోపంత్ గ్లేసియర్ల నుంచి కరిగిన మంచు నుంచి పుట్టింది అని తెలుస్తుంది. ఈ నీరు కేదార్నాథ్, నందాదేవి మరియు ఇతర పర్వతాల నుంచి వచ్చిన నీరుతో కలుస్తుంది. ఈ గ్లేసియర్ల చుట్టూ పెరిగే అనేక మొక్కల జాతులకి ఆరోగ్య విలువలు ఉండి బ్యాక్టీరియా, ఇతర కలుషితాలను చంపేస్తాయి. అయితే ఈ నీరు చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. మరొక కారణం శాస్త్రీయమైన కారణంగా చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ గంగా నదిలో ఉంటుంది. ఇది గంగా నదిలోకి వచ్చే ఇతర హానికర బ్యాక్టీరియాలను చంపేస్తుంది. మరొక వివరణ ఏంటి అంటే, హిమాలయాలలో గంగా నది నుంచి గంగోత్రి వరకు ప్రవహించేటప్పుడు గంగా నదిలోకి వేడినీటి బుగ్గల నుంచి వస్తున్న జలపాతాలు వచ్చి కలుస్తాయి. అందులోని సల్ఫర్ గంగా నదిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈ శాస్త్రీయ వివరణలు చాలానే ఉండొచ్చు, కానీ గంగా నది పవిత్రతపై మాత్రం సందేహం ఎన్నటికీ ఉండబోదు.